హృదయపూర్వకంగా కోరుతున్నా తల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 3,000 పెన్షన్, ప్రతి ఇంటి కాడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉత్తరం ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన వీడియో చూపించి అవాదాతకి ఇవ్వండి. ఇక్కడికి వచ్చిన ప్రతి అవాదాత ఆకాశంలో 3,000 పెన్షన్ తీసుకొని సంతోషంగా ఇంటికి పోవాలని చెప్పి కోరుకుంటున్నా తల్లి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వండి. ప్రతి నెల 1వ తేదీ అంతకుముందు పెన్షన్ ఇవ్వాలంటే చెట్టు కింద కూర్చొని పరిగెత్తారా, ఆడిస్తారా, బడికాడికి రండి, అంత ఆడున్నాను 7 ఉన్నాను అనేవాళ్ళు. ఇప్పుడు తెల్లారకు ముందే 1వ తేదీ ఇచ్చేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నాయకుడిని కోల్పోతే మనకు నష్టం, ప్రజలకు నష్టం, నాయకులకు కాదు ప్రజలకు నష్టం. ఎందుకంటే చెప్పింది చెప్పినట్టుగా ప్రతి పథకం అమలు చేసే విషయాలలో గొప్ప వ్యక్తి అమ్మ. లంచాలు తీసుకునియకుండా వాలంటీర్లను పెట్టి మీరు ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మన కోసం ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి ఆయనకు తోడుగా ఉందాం. మనకు మంచి జరగాలంటే జగన్మోహన్ గారికి తోడుగా ఉందాం. ఉంటారన్నా, ఉంటారా స్వామి? ఇది మా అవ్వ గట్టిగా చెప్పలేదే, చెప్తాను అవ్వ. ఇట్లానే చేస్తాడు తల్లి. ఈ నాయకుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాడు. ఎన్నికలు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట చెప్పేటువంటి రాజకీయ నాయకుడు కాదవా. అందుకే ఇప్పుడు చెప్పాడు కదా, ఒక మనిషికి ఈ 4.5 సంవత్సరాలలో ఎంత మేలు జరిగిందో అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఏమంటున్నాడంటే మీటింగ్లలో, అవ్వ తాత అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు మీకున్న పని చెయ్యేసుకోండి. ఈ 4.5 సంవత్సరంలో నా ద్వారా మంచి జరిగినంటే, ఈ ప్రభుత్వం ద్వారా మీరు లబ్ధి పొందింటే నాకు అండగా నిలబడండి, లేకపోతే వద్దన్నాడమ్మ. అంత ధైర్యంగా ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్పలేరన్న. కాబట్టి మీరంతా ఆలోచన చేసుకొని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేద్దాం. ఇప్పుడు 65 కొత్త పెన్షన్లు వచ్చినాయి, మిగిలినటువంటి వెరిఫికేషన్లు ఉన్నాయి కూడా వస్తాయి ఈ నెలాఖరు లోపల. మన మండలానికి సంబంధించినటువంటి 5,000 మందికి కూడా రేపు ఉన్నాడు లోపల అవాదాతలకు అందరికీ పెన్షన్ చేరుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇప్పుడే కౌంటర్లో ఎక్కడికక్కడ వాలంటీర్లు, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడిక్కడే మీ చేతికి డబ్బులు చేర్పిస్తారు. కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు కానీ, మిగిలిన 3,000 పెన్షన్ ఇచ్చేటప్పుడు కానీ గ్రామాలలో నాయకులు కూడా దొరకపోయి ప్రతి వాలంటీర్ కూడా పేద ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి వాళ్ళకు పెన్షన్ అందచేయాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే మా అవాదాతలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సంక్రాంతి కూడా తొందరలో బాగా జరుపుకోవాలని, అలాగే 10వ తేదీ పైన మనం మాట చెప్పినట్టు జగన్మోహన్ 45 ఏళ్ళు దాటిన వాళ్లకు చేయూతు రూపంలో డబ్బులు వేస్తున్నాడు, రేపు ఈ నెలాఖరులో మళ్ళా ఆసరా రూపంలో డాక్టర్ ఆకచర్యలకు చెప్పిన 4వ కంతు డబ్బు కూడా వేసేస్తున్నాడు. ఇవన్నీ కూడా పేద ప్రజలకు చెంది వాళ్ళ కుటుంబాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి అందరం జై జగన్ అన్నమా. జై జగన్, జై జగన్, జై జగన్. ఓకే అన్న, థ్యాంక్ యూ.